హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్. నేను మీ వర్ధిని విజయ్. ఈరోజు మన కిచెన్లో కృష్ణాష్టమి స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే అటుకులతో రవ్వ కేసరిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దామండి. ఈ అటుకుల రవ్వ కేసరి తింటుంటే జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అటుకుల రవ్వ కేసరిని 15 నిమిషాల్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వంటరాని వాళ్ళు, ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈ అటుకుల రవ్వ కేసరిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కృష్ణాష్టమికే కాదండి, దేవుడికి నైవేద్యంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఫెస్టివల్కైనా కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. అలా కాకుండా ఏదైనా సింపుల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ని పెట్టుకొని అది వేడైన తర్వాత దాంట్లోకి ఒక కప్పు వరకు లావుగా ఉండేటటువంటి అటుకులను వేసుకోవాలి. ఈ అటుకుల రవ్వ కేసరిని ప్రిపేర్ చేయడం కోసం సన్న అటుకులను మాత్రం అస్సలు యూజ్ చేయకూడదండి. లావు అటుకులతోనే ఈ అటుకుల రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్నటువంటి అటుకులను 1 to 2 మినిట్స్ పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు వీడియోలో చూపించిన విధంగా ఈ అటుకులను విరిచి చూసినట్లయితే ఈజీగా విరిగిపోవాలండి. ఇలా అటుకులు ఫ్రై అయిన తర్వాత కాసేపు చల్లారనిచ్చి ఆ చల్లారినటువంటి అటుకులు మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ అటుకులను రవ్వలాగా మిక్సీ వేసుకోవాలండి. వీడియోలో చూపించినలాగా అటుకులు రవ్వలాగా అయ్యేంత వరకు కూడా బాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసి నెయ్యిని బాగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెయ్యిలోకి మీకు కావలసినన్ని కాజులను వేసుకోవాలి. కాజులను మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే గోల్డెన్ షోల్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మరికొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని కిస్మిస్లను కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ 2 డ్రై ఫ్రూట్స్ కూడా మనకు కావాల్సినట్టుగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం మిక్సీ వేసుకున్నటువంటి అటుకుల రవ్వ పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే అటు ఇటు రొటేట్ చేసుకుంటూ గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా గోల్డెన్ షేడ్లోకి ఈ రవ్వ మొత్తం కూడా మారిన తర్వాత ఇప్పుడు ఈ అటుకుల ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులను కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఒకేసారి వాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవద్దు. అలా చేసినట్లయితే లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ అటుకుల రవ్వ మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. వాటర్ మొత్తాన్ని కూడా వేసుకొని 1 మినిట్ పాటు ఈ రవ్వ మిశ్రమాన్ని ఉడికించినట్లయితే వీడియోలో చూపించినట్టుగా ఈ రవ్వ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ రవ్వలోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులను కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు చక్కెరను కూడా వేసుకొని చక్కెర మొత్తాన్ని కూడా ఈ రవ్వ మిశ్రమంతో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. చక్కెర మొత్తం కూడా కరిగిపోయి రవ్వతో పాటు కలిసి ఉడికేంత వరకు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరొక 1 మినిట్ పాటు ఈ రవ్వని ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చటి పాలల్లోకి 1 చిటికెడు సాఫ్రాన్ను వేసుకొని నానబెట్టుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్నటువంటి సాఫ్రాన్ మిల్క్ మొత్తాన్ని కూడా ఈ రవ్వలోకి వేసేసుకొని రవ్వతో పాటు కలిసి ఉడికేంత వరకు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. సాఫ్రాన్ మిల్క్ మొత్తం కూడా రవ్వతో పాటు కలిసి ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వ కేసర్లోకి 2 చిటికెల దాకా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మనం వేసుకున్నటువంటి ఇలాచీ పౌడర్ మొత్తం కూడా ఈ రవ్వ కేసరితో పాటు కలిసిపోయేలాగా బాగా కలుపుకున్న తర్వాత మరొక 30 సెకండ్స్ పాటు ఈ రవ్వ కేసరిని బాగా ఉడికించుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఈ రవ్వ కేసరిలోకి వేసేసుకొని రవ్వ కేసరితో పాటు కలిసిపోయేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయినటువంటి రవ్వ కేసరిని మీకు నచ్చినట్టుగా వేడివేడిగా దేవుడికి నైవేద్యంగా నివేదన చేసి ప్రసాదంగా లాగించవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఈ అటుకుల రవ్వ కేసరిని 10 నుంచి 15 నిమిషాలలో ప్రిపేర్ చేయవచ్చు. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ కృష్ణాష్టమికి మీ ఇంట్లో కూడా ఈ అటుకుల రవ్వ కేసరిని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే ఒకసారి చెక్ చేసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ప్రసాదం రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.